కాంగ్రెస్ ప్రభుత్వ రైతులని మోసం చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ దేవుళ్ళని కూడా మోసం చేశారని విమర్శించారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. రైతులకు రైతు బంధు రావటం లేదని విమర్శించారు హరీష్ రావు. ఈ రేవంత్ రెడ్డి 150,000 కోట్లతోని మూసి సుందరీకరణ చేస్తారట, ఢిల్లీకి మూటలు పంపుతారట, కానీ మరి రైతుకు రైతు బంధు ఏమంటే పైసలు లేవు అంటుండు. అంటే ఒక గది రేవంత్ రెడ్డికి కేసీఆర్ కు ఉన్న తేడా అర్థమైందా? అంటే కేసీఆర్ కు రైతు మీద ఎంత ప్రేమ ఉంది, రేవంత్ రెడ్డికి ఏ పార్టీ ప్రేమ ఉందో అర్థమైతలేదా? కరోనా కాలంలో పైసలు ఇచ్చి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు కేసీఆర్, అయితే ఢిల్లీకి మూటలు వంపుకుంటూ 150,000 కోట్లతో మూసి సుందరీకరణ చేస్తా అంటూ మా పేద రైతులకు రైతు బంధు ఇయ్యని ఈ ఎగవేతల రేవంత్ రెడ్డిని ఏం చేయాలనో మీరే చెప్పాలి. రైతు బంధు ఇయ్య అంటే ఊకుందామా ఉరికిద్దామా? ఇలా రైతు బంధు ఇయ్య అంటే సపరేట్ ఊకుందామా ఉరికిద్దామా? ఏం చేయాలి కాంగ్రెస్ వాళ్ళను దయచేసి మీరే ఆలోచించండి. ఎంత అన్యాయం ఇది! ఆనాడు కేసీఆర్ 72,000 కోట్లు ఇస్తాడు, మరి నువ్వెందుకు ఇవ్వు నాయన? తక్కువ ఇచ్చిండు ఆ కేసీఆర్. 72,800 కోట్లు రైతు బంధు ఇచ్చిండు, రుణమాఫీకి 28,000 కోట్లు ఇచ్చిండు, రైతు బీమాకు 5,000 కోట్లు ఇచ్చిండు. అట్లా మొత్తం తీస్తే 150,000 కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. వీళ్ళు సగమంత చేసిందో లేదో 17,000 ఇచ్చినాం, 17,000 ఇచ్చినామని చెప్తుండ్రు. మరి 150,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ ఏం చెప్పాలి? మా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పాలి? నువ్వేమి ఇట్లకేమి ఇచ్చినావు? గా వానకాలం రైతు బంధును రుణమాఫీ లేచినావు, వారు రైతు బంధు ఎగబెట్టినావు, రుణమాఫీ సగం చేసిన అని డబ్బ కొట్టుకుంటున్నావు. గీంత అర్థమైతలేదా మాకు? మా రైతులకు తెలుస్తలేదా? దయచేసి